నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో నేడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీ ఐ కేర్ అండ్ రీహాబిలిటేషన్ కోఆర్డినేటర్ సాయన్న మరియు సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ దృష్టి లోపాలను పరీక్షించుకోవాలని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు తమ ఇళ్లలో మరియు చుట్టూ ఉన్న ప్రజలకు కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించి అంధత్వరహిత సమాజాన్ని నెలకొల్పాలని అన్నారు. ఈ సందర్భంగా సాధారణ కంటి చెప్పులు, వాటిని గుర్తుపట్టే విధానాలను, చికిత్సా పద్ధతులను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ్, అధ్యాపకులు నరేష్ గౌడ్, ఎల్వి ప్రసాద్, ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండొచ్చు, ప్లస్ చూపు బాగుంటుంది. విటమిన్ ఏ దేంట్లో లభిస్తుంది, ఏమన్నా ఐడియా ఉందా? గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్, అట్లా ఎల్లో కలర్ ఫ్రూట్స్, ప్లస్ లివర్ వల్ల కూడా మనకు విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఈ రోగాలు కొంచెం సంబంధించిన సేవలు ఉన్నాయో ఇక్కడనే ఉన్నాయి తప్ప పల్లెటూళ్ళకు కూడా అందడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిందంటే ఇంకా మారుమూల గ్రామాలకు కూడా దాన్ని తీసుకెళ్ళి, సో మనకి ఇక్కడ కుపీర్లో ఉంటుంది, అట్లాగే బైసా, తానూరు, నవీపేట్, నందిపేట్, ప్లస్ మామడ, సారంగపూర్, ప్రతి ఏరియాలో మన బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెంటర్కి వెళ్ళి చెక్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే చెక్ చేస్తారు, ఎటువంటి డబ్బులు తీసుకోవద్దు. సో ఏదో డబ్బులు సంపాదించాలనో ఇంకేదో చేయాలనేది చేయండి. సినిమా డైరెక్టర్ సరేనా? సో ఆయనకు కంటికి సంబంధించిన ప్రాబ్లం అయితే మన ఇండియాలో ఆయన ట్రీట్మెంట్ జరగలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిండో అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళినప్పుడు గుళ్ళపల్లి నాగేశ్వరరావు అనే డాక్టర్ ఆయన ఎంఏ చేయడానికి ఆయన కూడా అమెరికా వెళ్ళింది. సో ఇట్లనే పేషెంట్ చూస్తున్నప్పుడు సంభాషణ వచ్చి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం పేరంటే, నేను ఇండియా నుంచి వచ్చాను, నా పేరు ఎల్వి ప్రసాద్, నాకే ఎటువంటి ఇంత చిన్న డిసీజ్ కూడా నాకు ట్రీట్మెంట్ జరగలేదు ఇండియాలో, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయనకు అడిగితే, సరే నేను కూడా ఎంఎస్ అయిన తర్వాత అక్కడికే వస్తాను, మనం ఇద్దరం కలిసే మన సేవా కార్యక్రమాలు చేద్దామనే ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచనతోనే ఇంత పెద్ద డెవలప్ అయింది. అక్క వాడండి వాడితే, కానీ ఏదైతే లో కాస్ట్ ఉండి బాగా చిక్క పెట్టేస్తే పంపంస్ ఏవైతే ఉంటాయి మీకు నీళ్ళు రావాల్సినాయి అవి మూసుకపోతాయి. ఇంకా ఇట్లా అడగాలి, అడిగితే ఇంకొక నేర్చుకుంటారు. కన్ను ఎప్పుడు తడిగా ఉండాలి, తడిగా ఉండాలంటే ఎంత